వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించిన జగన్ ను మళ్లీ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దొరబాబు అదే స్ఫూర్తితో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు తాను స్థానిక మేనిఫెస్టోతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఎంపీ అభ్యర్థి సునీల్ సొంత విజన్తో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్న దొరబాబుతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. పెద్దాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అయితే దౌలూరు దొరబాబు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్న దౌలూరు దొరబాబు అయితే తన నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ఆయన మన దగ్గర ఉన్నారు, ఆయన తెలుసుకుంటున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేశారు, గతంలో కూడా నవరత్నాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది, ఇప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? ప్రజల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన, మరి ముఖ్యంగా వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన అందించినటువంటి సంక్షేమ ఫలాల గురించి వివరిస్తూ, అలాగే ప్రజలందరికీ కూడా ఈరోజు విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి ఏమొచ్చినా సరే ఎంత దూరమైనా వెళ్తారని ఈరోజు ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మేనిఫెస్టోని ఒక బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99.99% అమలుపరిచి ఈరోజు మరలా నవరత్నాలు ప్లస్ అని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాన్ని మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలను అలాగే రైతులందరినీ కూడా అలాగే విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకువెళ్తూ అలాగే గత 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన ఏ ఆమె అమలుపరచకపోవడం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు పరిపాలన, అటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని రెండు కంపేర్ చేసుకుని ఈరోజు మా పెద్దాపు నియోజకవర్గం కాదు 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరైతే ప్రచారం అయితే ముమ్మరం చేశారు, అసలు ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది, అలాగే మీ విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏంటి? ప్రజల నుంచి చాలా స్పందన చాలా బాగుంది. మేము నామినేషన్ వేసినప్పుడే నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతు ఇస్తానని, అలాగే 40 సంవత్సరాల నుంచి పెద్దాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికేతులే, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, దేవుని ఆశీస్సులతో, ప్రజల ఆదరమనలతో అది మాకు స్థానికుడిగా నాకు అవకాశం వచ్చింది, అది కూడా కలిసి వచ్చే అవకాశం. అలాగే గత ఎన్నికల్లో కూడా నేను ప్రయత్నం చేసినప్పుడు సీటు ప్రయత్నం చేసిన 20 సంవత్సరాలకి ప్రయత్నం చేస్తున్నా, చివరి నిమిషంలో పోవడం అది కూడా నాకు ఈరోజు సానుభూతి కూడా. ప్రజలందరూ కూడా ఈసారి తప్పకుండా మీకు మిమ్మల్ని గెలిపిస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడం, మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈరోజు మాకు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ ప్రత్యర్థిగా ఉన్న ఆ ఎమ్మెల్యే చినరాజప్ప అయితే కనుక ఆయన అయితే చెప్తున్నారు, అసలు ఇక్కడ మాకు ఒక సూపర్ ఎమ్మెల్యేని అయితే వేశారు, ఈ 5 ఏళ్లలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు, నేను చేసిన అభివృద్ధి ఉంది అని చెప్పి చెప్పాను. సూపర్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా ఆ రోజు దాటిశెట్టి రాజయ్య గారు తుని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యనమల కృష్ణుడిని సూపర్ ఎమ్మెల్యేగా చేసుకుని 2014లో ఆ రోజు అధికారం చెలాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. నేనేం సూపర్ ఎమ్మెల్యేగా ప్రవర్తించలే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్గా ప్రకటించారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు చైర్మన్గా ప్రకటించారు. ఆయన ప్రోటోకాల్లో ఎప్పుడు కూడా ఆయన ముందు పెట్టి చేసాను తప్ప నేను యనమల కృష్ణులాగా లేదు వేరే వాళ్ళలాగా ఇక్కడ సూపర్ ఎమ్మెల్యేలాగా ఆయన ఎప్పుడు తొక్కలే. ఆయన చెప్పుతున్నది అభివృద్ధి 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 అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా అవినీతి 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 అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదో అభివృద్ధి చేశాను అన్నాడు, బస్ షెల్టర్ పని ఎందుకు పనికిరాని బస్ షెల్టర్లు, అలాగే ఏదో శతాబ్ది పార్కు ఇలాంటి కొన్ని అభివృద్ధిలో ఎందుకంటే అందులో ఎక్కువగా ముడుపులు తినొచ్చని చెప్పి అటువంటి చేశారు చెప్ప ఆయన సొంతంగా ఆ రోజు మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన సొంత దత్తత గ్రామమైన జయతిమ్మాపురంలో కూడా ఇప్పటి వరకు కూడా మౌలిక వసతులు లేవు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే 2014లో ఆయన కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఈ రామేశ్వరం మెట్ట గ్రావెలు ఇవన్నీ తింటే డబ్బులు వస్తాయని కనిపెట్టినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త మా చినరాజప్ప గారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆయన అవినీతి గురించి తెలుసు, నా గురించి కూడా తెలుసు, తప్పకుండా మాకు పట్టం కడతారని మేము నమ్ముతా ఉన్నాం. ప్రచారం అయితే ముందుకెళ్తున్నారు, మీ ఎజెండా ఏంటి, మీ ప్రత్యేకమైన ఈ స్థానికంగా ఎజెండా ఏమైనా ఉందా? మాది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన కూడా 400 కోట్ల రూపాయలతో నేను 400 గ్రామాలు దత్తత తీసుకుని నేను అభివృద్ధి పరుస్తానని ముందుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
యువతకు కూడా ఉపాధి హామీ కూడా ఇస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన నాకులాగే ఒక అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, దేవుని ఆశీస్సుతో, ప్రజల ఆశీస్సుతో ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా ఆయన ఎగ్గడం ఖాయం. ఇద్దరు కాంబినేషన్లో మా పెద్దాపు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానన్న నమ్మకం మాకుంది. అలాగే నేను గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు తెలిసినాయి. అందుకే లోకల్ మేనిఫెస్టో ద్వారా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ప్రజలందరూ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాల్లో తప్పకుండా అక్కడ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, లేకపోతే రోడ్స్, డ్రైన్స్ ఏదైనా సరే నేను కట్టించిస్తానని చెప్పి ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా పెద్దాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో, అలాగే కాకినాడ ఎంపీగా చలనశేఖర్ సునీల్ గారు మాత్రం గెలుస్తున్నాను. ఇది ఏదైతే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నా, అలాగే వైసీపీ అభ్యర్థి అయితే దౌలూరు దొరబాబు అయితే చెప్తున్నారు, ఈ నియోజకవర్గాన్ని అయితే అన్ని విధాలుగా అయితే అభివృద్ధి చేస్తాము, ఇప్పుడు నెగ్గిన తర్వాత 5 ఏళ్లలో కూడా స్థానికులకు కూడా అనేక ప్రయారిటీస్ ఇచ్చి అనేక అవకాశాలు కూడా కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పెద్దపురం నుంచి.